నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇతర జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను మిర్యాలగూడ వైపునకు రానివ్వకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో సుమారుగా 150కి పైగా ధాన్యపు లారీలు టోల్ గేట్ వద్ద నిలిచిపోయాయి. రాత్రి నుంచి లారీలను అడ్డుకోవడంతో డ్రైవర్లు ఆందోళన దిగారు. లారీల్లో పచ్చి ధాన్యం ఉన్నందున వెంటనే మిల్లులకు తరలించకపోతే కుళ్లిపోయే నష్టం జరుగుతుందన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పక్క జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. కిదేంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ పుల్లారావు ఫోన్లైన్ అందిస్తారు. పుల్లారావు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ముందస్తుగా అధికారులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇప్పుడు రోడ్డు మీద ఉన్న తడి ధాన్యం పరిస్థితి ఏంటి? కార్తీక్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆనగడప చిల్లపల్లి దుర్గుడి వద్ద ఉద్రిక్తతలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. రాత్రి నుండి కూడా దాదాపు ధాన్యం లోడుతో వస్తున్నటువంటి లారీలను టోల్గేట్ వద్ద ఈ యొక్క రెవెన్యూ అదేవిధంగా పోలీస్ శాఖ సంబంధించిన సిబ్బంది మొత్తం పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అడ్డుకోవడంతో దాదాపు 150 లారీలు వరకు అక్కడ నిలిచిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించేసి ఆ లారీలతో పాటు వచ్చిన డ్రైవర్లు అదేవిధంగా వారి వెంట వచ్చిన రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ పచ్చి ధాన్యంతో ఈ యొక్క లారీలలో లోన్ తీసుకుని వస్తున్నాము, ఈ విధంగా పచ్చి ధాన్యం ఉండటం వల్ల లారీలో ఉండటం వల్ల మొత్తం కుళ్ళిపోయే ప్రమాదం ఉంది, తప్పనిసరిగా మేము మిల్లులకు తరలించాలి, మిల్లులో తరలించినట్లయితేనే ఆ ధాన్యం పాడవకుండా ఉంటుంది, మీరు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఇదే సమయంలో రైతులను ప్రశ్నించిన సందర్భం అయితే ఉండేది జరిగింది. కాకపోతే పక్క జిల్లాల నుంచి ఈ విధంగా ధాన్యం తరలిస్తున్న సందర్భంలో తప్పనిసరిగా జిల్లాకు సంబంధించిన అధికారులు మాత్రం సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఇతర జిల్లాలకు సంబంధించిన ధాన్యాన్ని మా జిల్లాలో తీసుకురావద్దు, ఎందుకంటే మా దగ్గరే ప్యాడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకురావద్దు అని చెప్పినట్లయితే మేము తీసుకొచ్చే వాళ్ళం కాదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుండడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయాలకు అంటే ఈ ధాన్యం రాష్ట్రాలకు సంబంధించి రైతులలో ఆవేదనకు ముఖ్యంగా అధికారుల అల్పత్వం కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ధాన్యం రాష్ట్రాలు ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయ్యి దాదాపు 20-25 రోజుల కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ విధంగా ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు వారి యొక్క ధాన్యాన్ని తీసుకుని వచ్చేసి మిల్లులు రాకుండా లేకపోతే దళాలకు అప్పగించాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ సందర్భంలో తప్పనిసరిగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే మేము ఈ విధంగా మిల్లల దగ్గరకు తమ యొక్క ధాన్యం తీసుకుని రావు అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న సందర్భం అవుతుంది. తప్పనిసరిగా జిల్లా శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించేసి తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు వేడుకుంటున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.